మెదక్ జిల్లా నరసాపూర్ మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న నరసాపూర్ పురపాలక సంఘం కార్యాలయంగా ఆవిర్భవించిన సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి హాజరైన జాయింట్ కలెక్టర్ నగేష్ కు స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు అప్పగించారు. మరి మున్సిపల్ కమిషనర్గా ఏర్పరచుకున్నాం కనుక మన ఎంపీడీఓ గారు, అశోక్ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంశీభాయ్ గారు, డిప్యూటీసీ సభ్యురాలు కమలా ప్రసీన్ గారు, ఎంపీటీసీ గారు సంతోషంగా ఉన్నది. మొన్ననే పెద్ద బహిరంగ సభ కూడా చేసుకున్నాం, చాలా సంతోషంగా. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా కాని విధంగా చెక్ డ్యాములు కూడా ఒక 10 చెక్ డ్యాంలు మన ముఖ్యమంత్రి గారు స్పెషల్గా, మరి హరీష్ రావు గారు మినిస్టర్ గారు కూడా వారి అండదండలతోటి ఇవాళ చెక్ డ్యాంలు కూడా సాధించుకున్నామంటే నర్సాపూర్ తాలూకాకు మంచి భవిష్యత్తు ఉన్నది. మరి కాళేశ్వరంది కూడా ప్రత్యేకంగా మినిస్టర్ గారు కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా స్పెషల్గా నర్సాపూర్కు. దానికి ఒక సపోర్టింగ్ లెటర్గా కూడా నేను ఎన్నో ఆ విధంగా సాధించిన ఒక ఐఏఎస్ అధికారులు కానీ ఒక మంచి పెద్ద ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా రాస్తే దాన్ని వెయిట్ ఉంటుంది. మరి దాన్ని కూడా ఉపయోగించుకొని ఎప్పుడు మనమే అనుకునకూడదు, మరి ఒక అభివృద్ధి కావాలన్నప్పుడు ఒక మెట్టు దిగవలసి వస్తుంది. నర్సాపూర్ అభివృద్ధి కావాలంటే ప్రతి ఒక్కరిని ఒక రిక్వెస్ట్ చేయవలసి వస్తుంది. కానీ మనం ఏదో నేనే చేస్తున్నాని మనం పెద్ద రకంగా పోతే ఫెయిల్ అవుతాం కనుక తప్పకుండా వారి సహకారం కూడా తీసుకొని వారి లెటర్ను కూడా పెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి అవసరం అనుకుంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఇంకా స్పెషల్ ఆఫీసర్ గారు కలెక్టర్ గారు అందరం పోయి కూడా మరి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, నర్సాపూర్ని ఈ విధంగా చేసుకుందామనేది కూడా మంచి పెద్ద హృదయం ఉంటే అపోజిషన్ లీడర్స్ కూడా ముందుకొస్తే వాళ్ళని కూడా తీసుకుపోయి కూడా చేపిస్తానేది కూడా మీ అందరితోటి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు ధర్మారెడ్డి గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని